हाई हेलो फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल आस्क अभिनव। सो फ्रेंड्स अंदर एला हॉप यू आल गुड। सो फ्रेंड्स मैं चैनल सब्सक्राइब एवरो चालामंद विषय प्रीवियस इयर कट ऑफ रैंक्स चेप्पन्ना सो दट चाला ईजी अवुतुंदि काउंसलिंग प्रोसेस लोनी। सो दान बेस मीदे नेनु ई रोज वीडियो चेयडं जरुगुतुंदि। सो ऑलरेडी मीरु थंबनेल चूसे उंटारु टॉप इंजीनियरिंग कॉलेज संबंधी प्रीवियस इयर कट ऑफ्स फर् त्रिबली ब्रांच। सो त्रिबली ब्रांच मिगता मिगता वाले चूस्ते वाल क्लारिटी अन्ट। सो कोई वीडियो चयन जरिए लाइक वीआर सिद्धार्थ यानी जीवीपी यानी रघु यानी एमवीजीआर यानी जीएमआरटी यानी। सो वाट वीडियो लिंक्स डिस्क्रिप्शन पड़ता है खचिता चेक अलगे प्ले लिस्ट कावे काउंसलिंग प्रोसेस कावास प्रति वीडियो इन डीटेल का जरिए अलगे ओरिजिनल सर्टिफिकेट्स टॉप कॉलेजेस टॉप ऑटोनॉमस कॉलेजेस वीट लिंक्स डिस्क्रिप्शन जरिए। सो चेक अलगे प्ले लिस्ट ट्राई चेक अन्ट। सो अलगे मिगता ब्रांच एवरो लाइक ईसी सिविल मैक वीलू कट ऑफ रैंक्स जरूर। सो वेट फॉर अपकमिंग वीडियो। सो लेट्स स्टार्ट द वीडियो। यह वीडियो एंटे डिफरेंट टॉप कॉलेज उठाई कदा। सो आ टॉप कॉलेज संबंधी प्रती रैंक अनेक जरिए। सो ईरोज वीडियो अभी डिस्कसम अंड लाइक सम ऑफ द कॉलेज लाइक आद्य प्रगति गोदावरी इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी विज्ञान विज्ञान लॉ इंस्टीट्यूशन एसआरके विट। सो इला डिफरेंट कॉलेज जरिए। सो मैं सब्सक्राइबर्स चला फेवरेट कॉलेज इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी कॉलेज की। सो त्रिबली रैंक त्रिबली ब्रांच संबंधी प्रीवियस इयर कट ऑफ रैंक्स एला उन्नायो चूसुकुंटे सो बॉयज़ वच्चेटप्पटिकी ओसी ईडब्ल्यूएस एवरैते उन्नारो वाळ्ळकि एटुवंटि सीट्स अनेवि अलॉट अनेदि जरगलेदन्नमाट। सो ओसी एवरैते कैटगरी उंदो वाळ्ळकि ర్యాంక్స్ వచ్చేటప్పటికి 110 248 117 338 ఈ ర్యాంక్స్ లో ఉన్న వాళ్ళకి అలాట్మెంట్ అనేది జరిగింది ఆ స్టూడెంట్స్ కి। అండ్ అలాగే బీసీఏ వచ్చేటప్పటికి నిల్ ఎవరు అవలేదు। అండ్ అలాగే బీసీబీ 253, 352, 251 ఈ ర్యాంక్స్ ఉన్న వాళ్ళకి అలాట్మెంట్ జరిగిందన్నమాట। సో ప్రీవియస్ ఇయర్ ని బేస్ చేసుకొని చాలా మంది కట్ వెబ్ ఆప్షన్స్ వెళ్తారనుకుంటారు। సో అది 50-50 ఛాన్స్ అని చెప్పొచ్చు। సో ఈ ర్యాంక్స్ వచ్చాయి కదా నాకు ఈ ర్యాంక్ ఈ కాలేజ్లో రాకపోవచ్చు అని చాలామంది భ్రమపడుతుంటారు। సో అలా ఏమి ఉండదండి। సో మ్యాక్సిమం ఇలా రావచ్చు రాకపోవచ్చు అని ఒక జనరల్ రిఫరెన్స్ లాంటిది ఇది అంతే కానీ మీకు కాలేజ్ రాలేదు మాత్రం చెప్పట్లేదు అనమాట ఓకేనా। సో కమింగ్ టు బీసీసీ చూసుకుంటే 408 బీసీడీ చూసుకుంటే నో అనమాట 302 222 514 314 ఈ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి విష్ణు కాలేజ్లో సీట్స్ అనేవి రావడం జరిగింది। అలాగే బీసీఈ చూసేటప్పటికి 949 ఎస్సీలో 798 580 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ అలాట్మెంట్ అనేది జరిగింది। ఎస్టీ వాళ్ళకి నో అనమాట ఎటువంటి సీట్ అనేది అలాట్మెంట్ జరగలేదు। సో ఇది బాయ్స్ పరంగా చూసుకుంటే। సో గర్ల్స్ పరంగా చూసుకుంటే గర్ల్స్లో ఓసీఈడబ్ల్యూఎస్ వచ్చినప్పటికి 1695 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఈ యొక్క కాలేజీలో సీట్ అనేది రావడం జరిగింది। ఓసీలో 829 923 ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ అనేది రావడం జరిగింది। సో బీసీ చూసేటప్పటికి 3000 బిలో వచ్చినా సరే గర్ల్స్కి 3000 బిలో వచ్చినా సరే ఖచ్చితంగా విష్ణు కాలేజ్ సీట్ అనేది రావడం జరుగుతుంది త్రిబీ బ్రాంచ్ వాళ్ళకి। సో మిగతా బ్రాంచ్ వాళ్ళు కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తూ ఉంటాను। సో స్టే ట్యూన్ అండి। సో బీసీబీ చూసుకుంటే నిల్, సో బీసీసీ చూసుకుంటే నిల్, బీసీడీ చూసుకుంటే నిల్, బీసీ చూసుకుంటే నిల్, ఈ నాలుగు కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో బీసీ కేటగిరీస్. సో ఈ కేటగిరీస్లో వాళ్ళకి ఎవరికి కూడా ఫిల్ అవ్వలేదు అనమాట సీట్స్ అనేది. సో ఎస్సీ ఎవరైతే ఉన్నారో ఎస్సీ కేటగిరీ గర్ల్స్. సో చూసుకుంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు 3000 బిలో వచ్చిన వాళ్ళకి మాక్సిమం ఈ ఒక కేటగిరీస్ ఈ ఒక కేటగిరీస్ గర్ల్స్ కేటగిరీలో సీట్ అనేది రావడం జరుగుతుందని చెప్పాను కదా. సో అందులో ఎస్సీ చూసుకుంటే 2290 1260 ఈ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి సీట్స్ అనేది రావడం జరిగింది. ఎస్టీ వాళ్ళకి 6122 ర్యాంక్స్ వచ్చిన వరకు కూడా సీట్ అలాట్మెంట్ జరిగింది విష్ణులో. సో నేను అన్ని కాలేజ్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ అనేవి తీసుకోవడం జరిగింది. సో కొద్దిగా మీరు ఈ వీడియోని లెంత్ అయినా సరే చూడడానికి ట్రై చేయండి సో దట్ మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది అనమాట ఓకేనా. సో కమింగ్ టు ఎస్ఆర్కేఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకుంటే ఇది కూడా సేమ్ భీమవరం అనమాట విష్ణు లాగే భీమవరంలో ఉంది. సో కమింగ్ టు బాయ్స్ బాయ్స్లో చూసుకుంటే ఓసీఈడబ్ల్యూఎస్ నిల్, ఓసీ వాళ్ళకి 108 128 137 162 175 ఈ ర్యాంక్స్లో వచ్చిన వాళ్ళకి సీట్ అనేది అలాట్మెంట్ జరిగింది అనమాట ఓసీ వాళ్ళకి. సో కమింగ్ టు బీసీఏ చూసేటప్పటికి 317, బీసీబీ వచ్చేటప్పటికి 183 199 208 ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఈ యొక్క కేటగిరీస్లో ఈ యొక్క ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఎస్ఆర్కేఆర్ కాలేజ్లో సీట్ అలాట్మెంట్ జరిగింది. బీసీసీ వచ్చేటప్పటికి నిల్ ఎటువంటి సీట్ అనేది జరగలేదు. బీసీడీ 123 203 అలాగే బీసీఈ 116,053 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు కూడా సీట్ అనేది నిలబడి జరిగింది. సో ఎస్సీలో ఎస్సీ కేటగిరీలో 487 597 628 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి ఈ యొక్క కాలేజ్లో సీట్ అనేది జరిగింది. సో ఎస్టీలో నిల్ అనమాట ఎటువంటిది అవ్వలేదు. అండ్ అలాగే కమింగ్ టు గర్ల్స్ చూసుకుంటే ఓసీ ఓసీఐ ఓసీఈడబ్ల్యూఎస్ ఎవరికి ఏదో ఉందో వాళ్ళు నిల్ అండి.
ఓసీ అండ్ అలాగే ఓసీ వాళ్ళకి 373, 378, 192. ఓకేనా, బీసీఏ వచ్చేటప్పటికి నీళ్ళు అనమాట. సో బీసీబీ వచ్చేటప్పటికి 1388, 1848 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఈ యొక్క సీట్ల మీద జరిగింది. బీసీసీ వచ్చేటప్పటికి నీళ్ళు అనమాట. బీసీడీ 1377, బీసీఈ నీళ్ళు, ఎస్సీ 1162, ఎస్టీ వచ్చినప్పటికి 5682 అనమాట. ఈ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి సీట్ అనేది అలాట్మెంట్ జరిగింది. సో కమింగ్ టు లక్కీ రెడ్డి అండ్ బాలరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, వన్ ఆఫ్ ది ఫేవరెట్ అని చెప్పొచ్చు చాలా మంది స్టూడెంట్స్కి. సో బాయ్స్లో చూసుకునేటప్పటికి ఓసీడబ్ల్యూఎస్ నిల్, ఓసీలో 268, 441, బీసీఏ 598, బీసీబీ 357, 370, 414, బీసీసీ నిల్, బీసీడీ 776, 986, బీసీఈ 626, ఎస్సీ 874, 1033, ఎస్టీ వాళ్ళకి నిల్. సో గర్ల్స్ వచ్చేటప్పటికి ఓసీ వాళ్ళకి ఓసీడబ్ల్యూఎస్ నిల్, ఓసీ నిల్, బీసీఏ 960, బీసీబీ 1482, బీసీసీ నిల్, బీసీడీ 1910, బీసీఈ నిల్, ఎస్సీ 1278, 1450. ఈ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి సీట్ అనేది జరిగింది. సో ఎస్టీ వాళ్ళకి 3677 అనమాట. ఓకేనా, ప్రగతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి కాకినాడ సూరంపాలెం అనుకో, సూరంపాలెం ఇది. సో బాయ్స్ ఓసీ వాళ్ళకి ఓసీడబ్ల్యూఎస్ నీళ్ళు అనమాట. ఓసీలో ఉన్న వాళ్ళకి 140, 174, 189, 308, 347, అలాగే బీసీఏ 500, 518, బీసీబీ నిల్, బీసీసీ నిల్, బీసీడీ 223, 478, 611. ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి సీట్ అనేది అలాట్మెంట్ జరిగింది. బీసీఈ వచ్చేటప్పటికి 3112 అనమాట. ఎస్సీ వాళ్ళకి 1040, 1485, ఎస్టీ వాళ్ళకి నిల్. గర్ల్స్ వచ్చేటప్పటికి ఓసీ వాళ్ళకి నిల్, ఓసీ నిల్, ఓసీఈడబ్ల్యూఎస్ నిల్, ఓసీ నిల్ అనమాట. బీసీఏ గర్ల్స్ వచ్చేటప్పటికి 723, 1940, బీసీబీ నిల్, బీసీబీ సారీ బీసీబీ వాళ్ళకి 132, 401, 2234, 4712 అనమాట. ఈ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి గర్ల్స్లో ప్లేస్ అనేది జరిగింది. సో బీసీసీ నిల్, బీసీడీ నిల్, బీసీఈ నిల్, ఎస్సీ ఆల్సో నిల్ అనమాట. సో ఎస్టీ వాళ్ళకి 735. ఈ ఆ నాలుగు కేటగిరీస్ ఎలాంటి వాళ్ళు కూడా, ఏ స్టూడెంట్స్ కూడా సీట్ అనేది అలాట్మెంట్ జరగలేదు. సో నెక్స్ట్ కమింగ్ టు గోదావరి గైడ్, గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకుంటే, సో బాయ్స్ ఎవరైతే ఉన్నారో ఓసీఈడబ్ల్యూఎస్, ఓసీ వాళ్ళకి 804, 1535, 1295, బీసీఏ వాళ్ళకి 1869, 1463, 2312 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఇందులో సీట్ అనేది దొరికింది అనమాట. సో ఇట్స్ ఏ గుడ్ వన్, ఐ థింక్. బీసీబీ చూసుకుంటే 11, 12 అలాగే అండ్ 1919 అలాగే సారీ 1281, 1001 ఈ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి ఇందులో సీట్స్ అనేది రావడం జరిగింది. బీసీసీ వచ్చినప్పుడు నీళ్ళు, బీసీడీ 799, 155. సో ఈ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి సీట్ అనేది జరిగింది. బీసీడీ నీళ్ళు, ఎస్సీ వాళ్ళకి 4701, 1880, 1685, 2203 ఈ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్ అనేది రావడం జరిగింది. ఎస్టీ వాళ్ళకి నీళ్ళు, గర్ల్స్ చూసుకుంటే 3700, ఓసీ వాళ్ళకి గర్ల్స్ చూసుకుంటే 3753, ఓసీడబ్ల్యూఎస్ నిల్, ఓసీలో 3753 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ సీట్ అనేది రావడం జరిగింది. ఓకేనా, సో బీసీఏ వచ్చేటప్పటికి నిల్, బీసీబీ నిల్, బీసీడీ, బీసీసీ నిల్, బీసీడీ ఏదైతే ఉందో అది 5839 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ అనేది అలాట్మెంట్ జరిగింది. బీసీ నిల్, ఎస్సీ వాళ్ళకి 1774 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఈ సీట్ అనేది అలాట్మెంట్ జరిగింది గైడ్లో. ఎస్టీ నిల్ అనమాట. ఓకేనా, సో శ్రీ విద్యానికేతన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి బాయ్స్ ఓసీ ఓసీడబ్ల్యూఎస్ నిల్, బాయ్స్ ఓసీ 66, 68, 71 ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ అనేది నిలవడం జరిగింది. బీసీఏ 107, 329, బీసీబీ 37, 65, 97, 137. ఓకేనా, సో బీసీసీ వచ్చేటప్పటికి నిల్, బీసీడీ నిల్, బీసీఈ 487, ఎస్సీ వాళ్ళకి 367, 964, 777. ఓకేనా, ఎస్టీ వాళ్ళకి 224, 1025 ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఎస్టీ వాళ్ళకు విద్యానికేతన్లో కాలేజ్ అనే అలాట్మెంట్ జరిగింది. గర్ల్స్లో చూసుకుంటే ఓసీడబ్ల్యూఎస్ నిల్, ఓసీ 92,100, 141, అలాగే బీసీఏ వచ్చేటప్పటికి నిల్, బీసీబీ 95, 450, 808. ఓకేనా, బీసీసీ నిల్, బీసీడీ 588, బీసీఈ నిల్, ఎస్సీ 745, ఎస్టీ నిల్. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే పుల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ చూసుకుంటే, సో బాయ్స్ ఓసీ ఓసీ పరంగా చూసుకుంటే ఓసీడబ్ల్యూఎస్ నిల్ అనమాట. ఓసీలో సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఈ యొక్క పుల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో సీట్ అనేది రావడం జరిగింది. చాలామంది చాలామంది అడిగారు, అనే నాకు 50 ర్యాంక్ వచ్చింది, 100లో ర్యాంక్ వచ్చింది, నాకు యూనివర్సిటీ సీట్ వస్తుంది, ఒక యూనివర్సిటీ సజెస్ట్ చేయండి అని చాలామంది అడిగారు. బట్ మీరు చూసుకుంటే క్యాస్ట్ అనేది చాలా చాలా మ్యాటర్ అవుతుంది అక్కడ. సో ఓసీ వాళ్ళకి సెకండ్ ర్యాంక్ వచ్చినా సరే పుల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో సీట్ వచ్చిందంటే ఒక యూనివర్సిటీలో సీట్ రాలేదంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి, అర్థమవుతుందా?
సో బీసీఏ వాళ్ళకి 255, బీసీబీ 86, బీసీసీ నిల్ బీసీడీ 43, బీసీ 176. సో చూసుకుంటే ఎస్సీ 370, ఎస్టీ నిల్ అనమాట. సో చూసుకుంటే 400 లోపల వచ్చిన వాళ్ళకి ఇందులో సీట్ రావడం జరిగింది బాయ్స్కి, అది అనమాట. సో గర్ల్స్ చూసుకుంటే ఓసీడబ్ల్యూఎస్ నిల్, ఓసీ నిల్, బీసీఏ నిల్, బీసీబీ 119 and 156, బీసీసీ నిల్, బీసీడీ 292, బీసీఈ నిల్, ఎస్సీ ఎస్సీ ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి 400 అబవ్ ర్యాంక్ వచ్చినా సరే సీట్ రావడం జరిగింది పొలారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో లాస్ట్ ఇయర్ 899, 681 అనమాట. సో అండ్ అలాగే శ్రీ విద్యానికేతన్, సారీ ఫ్రెండ్స్ శ్రీ విద్యానికేతన్ కాదు, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఓసీడబ్ల్యూఎస్ నిల్ ఓసీ వాళ్ళకి 66, 68, 71, బీసీఏ 107, 329, బీసీబీ 37, 65, 97, 137 ర్యాంక్స్ రావడం జరిగింది. సో బీసీసీ నిల్, బీసీడీ నిల్, బీసీఈ 489, ఓకేనా. సో ఎస్సీ వాళ్ళకి 367, 964, 777. సో సారీ ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నట్టు ఉన్నాం, వన్ మినిట్. సో యా ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ పీవీపీ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ చూసుకుంటే ఓసీఈడబ్ల్యూఎస్ నిల్ బాయ్స్లో ఓసీ 139, 173, బీసీఏ 334, బీసీబీ 171, 196, అండ్ బీసీసీ నిల్ అనమాట, బీసీడీ 214, బీసీఈ నిల్, ఎస్సీ నిల్, ఎస్టీ 1014. ఈ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీట్స్ అనేది రావడం జరిగింది పీవీపీ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో. సో గర్ల్స్ చూసుకుంటే ఓసీఈడబ్ల్యూఎస్ నిల్, ఓసీ నిల్, బీసీఏ నిల్, బీసీబీ 1817, బీసీసీ 285, బీసీడీ 133, 293, అండ్ అలాగే 1067 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి ఇందులో సీట్ అనేది రావడం జరిగింది బీసీఈ నిల్ అనమాట. సో ఎస్సీ వాళ్ళకి 547, 944, 1136, ఎస్టీ వాళ్ళకి నిల్ అనమాట, ఓకేనా. సో ఇవి పీవీపీ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్. సో కమింగ్ టు బాపట్ల కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకుంటే బాయ్స్ ఓసీఈడబ్ల్యూఎస్ నిల్, ఓసీ నిల్, బీసీఏ 1871, 891, ఓకేనా. సో బీసీబీ నిల్, బీసీసీ నిల్, బీసీడీ నిల్, బీసీఈ 1547, 2266. ఈ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి 2266 ఫ్రెండ్స్. ఆ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి బీసీఏలో సీట్ అనేది రావడం జరిగింది. ఎస్సీ వాళ్ళకి నిల్, ఎస్టీ వాళ్ళకి 2687, ఓకేనా. అండ్ అలాగే గర్ల్స్ వచ్చేటప్పటికి గర్ల్స్ కేటగిరీలో చూసుకుంటే ఓసీఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1454 అనమాట, ఓకేనా. ఓసీలో నిల్ అనమాట, బీసీఏ నిల్, బీసీబీ 4299 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఇందులో సీట్ అనేది రావడం జరిగింది. సో బీసీసీ నిల్, బీసీడీ నిల్, బీసీఈ నిల్, ఎస్సీ వాళ్ళకి 1063. ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి గర్ల్స్ కేటగిరీలో ఎస్సీలో కాలేజ్ అనేది రావడం జరిగింది బాపట్ల కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో. ఎస్టీ వాళ్ళు కూడా సేమ్ అదే పరిస్థితి, నిల్ అనమాట. సో ఆర్వీఆర్ఎస్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ చూసుకుంటే, సో ఫ్రెండ్స్ ఇవన్నీ మీరు ఒక దగ్గర నోట్ చేసుకుంటే ట్రై చేయండి, సో దట్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మీకు కొద్దిగా ఈజీ అవుతుంది. మీకు వచ్చిన ర్యాంక్స్ ప్రకారం చూసుకొని ఒక కాలేజ్ తయారు చేసుకుంటే మీరు అనుకున్న కాలేజ్ ఖచ్చితంగా రావడం కన్ఫర్మ్, ఇది మాత్రం నేను చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ, ఓకేనా. సో ఆర్యూఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ చూసుకుంటే బాయ్స్ ఓసీడబ్ల్యూఎస్ నిల్, ఓసీ వాళ్ళకి 74 ర్యాంక్, 126 ర్యాంక్, 155 ర్యాంక్, 220 ర్యాంక్. ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఓసీ కేటగిరీలో సీట్ అనేది రావడం జరిగింది. బీసీఏ 569, బీసీబీ నిల్, బీసీబీ 218, 235, 289, 298, ఇలా 4 ర్యాంక్స్ వచ్చినప్పటికి ఆర్వీఆర్జేసీలో రావడం జరిగింది. సో అంటే బీసీబీలో 300 బిలో వస్తే సీట్ అనేది రావడం జరుగుతుందని తెలుసుకోవచ్చు అనమాట. సో బీసీసీలో నిల్, బీసీడీలో 69, 502, 563, 600, బీసీ నిల్, ఎస్సీ 717, 656, 907, ఎస్టీ వాళ్ళకి 2282 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ అనేది రావడం జరిగింది. గర్ల్స్ ఓసీఈడబ్ల్యూఎస్ చూసుకుంటే నిల్, ఓసీ 850, బీసీఏ 1568, బీసీబీ 1339, బీసీసీ నిల్, బీసీడీ ఏదో అది 4662, 5331, 5804 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి గర్ల్స్ కేటగిరీలో ఏదైతే బీసీడీ ఉందో అందులో ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వాళ్ళకి సీట్ అనేది రావడం జరిగింది. ఎస్టీ వాళ్ళకి 2966, 4915 ఇలా రావడం జరిగింది. ఎస్టీ వాళ్ళకి నీళ్ళు అనమాట, ఎటువంటి ర్యాంక్స్ కూడా అందులోకి ఎటువంటి సీట్స్ కూడా అలౌట్ అనేది జరగలేదు. సో తర్వాత విజ్ఞాన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ ఏదైతే మన విశాఖపట్నంలో ఉందో ఆ విశాఖపట్నంలో ఉన్న కాలేజ్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం, దానికి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్. సో కమింగ్ టు బి బాయ్స్, ఓసీఈడబ్ల్యూఎస్ నిల్ అనమాట, ఓసీ 109, 213, అండ్ అలాగే 231. ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ అనేది అలాట్మెంట్ జరిగింది. బీసీఏ 445, 447, బీసీబీ 281, 366, బీసీసీ నిల్, బీసీడీ 286, 272,
బీసీఈ 403, ఎస్సీ 725, 785, 1005, ఎస్టీ 3813. సో ఫ్రెండ్స్ మీరు ఎక్కడ స్కిప్ చేయకూడదు, స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను మధ్య మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అని చెప్తుంటాను వెబ్ కౌన్సిలింగ్ టైంలో మీకు ఎలాంటి పెడితే బాగుంటుందని. సో మళ్ళీ మీరు స్కిప్ చేస్తే మాత్రం మళ్ళీ మీరు ఆ యొక్క పర్టికులర్ మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో అది మిస్ అయితే మాత్రం మళ్ళీ మీరు రియలైజ్ అవ్వాల్సి వస్తుంది. సో అందుకనే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి, ఓకేనా? సో గర్ల్స్ ఎవరైతే ఉన్నారో ఓసీఈడబ్ల్యూఎస్ నిల్, ఓసీ నిల్, బీసీఏ 623, బీసీబి 247, 350, బీసీసీ నిల్ అనమాట, బీసీడీ 113, 134, 146, 202, 463. ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి బీసీడీ కేటగిరీలో ఒక విజ్ఞానంలో కాలేజీలో సీట్ అయితే రావడం జరిగింది. బీసీ నిల్, ఎస్సీ 1028, ఎస్టీ నిల్, ఓకేనా? సో ఈ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి నార్మల్గా చెప్పాలనుకుంటే ఒక ఎస్సీ ఎస్టీ వదిలేస్తే సో 500 కానీ 600 బిలో వచ్చిన వాళ్ళకి ఈ యొక్క గర్ల్స్కి కానీ బాయ్స్ కానీ విజ్ఞాన్ కాలేజీలో సీట్ రావచ్చు, ఓకేనా? రావచ్చు రాకపోవచ్చు అనమాట, అది క్యాస్ట్ బేస్ చేసుకొని చెప్పగలం అనమాట, ఓకేనా? సో నెక్స్ట్ వన్ విజ్ఞాన్స్ లారా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వేరు, విజ్ఞాన్స్ లారా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వేరు. వాటి యొక్క ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకుంటాను. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా టాప్ మోస్ట్ ప్రైవేట్ కాలేజెస్ లేదా టాప్ మోస్ట్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పొచ్చు అనమాట. 2022 ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో బెస్ట్ కాలేజెస్ అన్నీ మీకు తీసుకొని చెప్పడం జరుగుతుంది. సో వీటి యొక్క అటానమస్ కాలేజ్ కానీ ఇవన్నీ డిస్క్రిప్షన్లో పెట్టుంటాను. మీకు కౌన్సిలింగ్ కోసం కావాల్సిన ప్రతి అప్డేట్ కూడా ఇస్తుంటాను కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ అప్కమింగ్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి, మీకు మంచి క్లారిటీ అనేది ఇస్తానమాట కౌన్సిలింగ్ టైంలో, ఓకేనా? సో బాయ్స్ ఓసీఈడబ్ల్యూఎస్ నిల్ అండ్ అలాగే ఓసీ నిల్, బీసీఏ 842 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఈ కాలేజీలో రావడం జరిగింది. బీసీబి 375, 1328, 1384, బీసీసీ నిల్, బీసీడీ 456, 1145, 1293, 137. ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ అనేది రావడం జరిగింది. బీసీఈ 618, 657, ఎస్సీ 1262, 1322 ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి రావడం జరిగింది. ఎస్టీ 4569 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా రావడం జరిగింది. సో గర్ల్స్ కేటగిరీ చూసుకుంటే ఓసీఈడబ్ల్యూఎస్ కేటగిరీలో నిల్ అనమాట, ఓసీలో 1429 వచ్చిన వాళ్ళు కూడా రావడం జరిగింది. బీసీఏ 1648, 1791 ర్యాంక్ వచ్చిన వాళ్ళు రావడం జరిగింది. బీసీబీ నిల్, బీసీడీ సీనిల్, బీసీడీ నిల్, బీసీఈ నిల్, ఎస్సీ ఎస్టీ అన్ని నిల్ అనమాట. ఓన్లీ బీసీ ఓసీ వాళ్ళకి బీసీఏ వాళ్ళకి ఓసీ వాళ్ళకి మాత్రమే గర్ల్స్ కేటగిరీలో ఈ విజ్ఞాన్ లారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కాలేజ్ అనేది అలాట్మెంట్ అనేది జరిగింది. సో నెక్స్ట్, సో ఇది ఫ్రెండ్స్ ఇందాక చెప్పాను కదా శ్రీ విద్యానికేతన్ కాదు శ్రీ వెంకటేశ్వర అని, ఇది అనమాట ఇది. సో బాయ్స్ ఓసీఈడబ్ల్యూఎస్ 534, ఓసీ 229, 412, 423, 501 అనమాట ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి రావడం జరిగింది. బీసీఏ 637, 683, బీసీబీ 500, 816, 1216, 1284, బీసీబీ నిల్, బీసీడీ 911, బీసీ నిల్, ఎస్సీ వాళ్ళకి కేటగిరీ వాళ్ళకి 1017 ర్యాంక్, 1188 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా రావడం జరిగింది. ఎస్టీ వాళ్ళకి 2930 ర్యాంక్ రావడం వచ్చిన వాళ్ళకి జరిగింది. సో గర్ల్స్ ఓసీఈడబ్ల్యూఎస్ నిల్, ఓసీ నిల్, బీసీఏ నిల్, బీసీబీ 809, 5030 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఈ సీట్ ఈ కాలేజీలో సీట్ అనేది రావడం జరిగింది. బీసీబీ, బీసీడీ, బీసీ ఈ మూడు నిల్లే, ఇటువంటి సీట్స్ కూడా అడ్మిట్ జరగలేదు. ఎస్సీ వాళ్ళకి 2360, 2826, 2914 ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి రావడం జరిగింది. ఎస్టీ వాళ్ళకి 6183 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా రావడం జరిగింది ఈ కాలేజ్లో. సో నెక్స్ట్ ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, సూరంపాలెం కాకినాడ. సో బాయ్స్ బాయ్స్ కేటగిరీలో చూసుకుంటే ఓసీఈడబ్ల్యూఎస్ ఎటువంటి కాలేజ్ కూడా ఫిల్ అవ్వలేదు. ఓసీలో 402, బీసీఏ 722, 974, 670 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఈ కాలేజీలో సీట్ అనేది అలాట్మెంట్ జరిగింది. బీసీబీ 940, 413, 858, 654, ఓకేనా? సో బీసీసీ నిల్, బీసీడీ నిల్, బీసీడీ 204, 790, 421, 728, బీసీఈ వచ్చేటప్పటికి 1539, ఎస్సీ వాళ్ళకి 711, ఎస్టీ వాళ్ళకి 4622, గర్ల్స్ వచ్చినప్పటికి ఓసీ 394, బీసీఏ 2553 ర్యాంక్, అలాగే బీసీబీ 1748, బీసీసీ నిల్, బీసీడీ 79, బీసీఈ నిల్, ఎస్సీ వాళ్ళకి 2170, 3583, 909 ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ అనేది అనడం జరిగింది. ఎస్టీ వాళ్ళకి నిల్, ఓకేనా? సో సియర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకుంటే సో ఇది కూడా ఒక బెస్ట్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు.
సో ఈ మినిమం ఒక 2000లో ర్యాంక్ వచ్చినా సరే ఈ కాలేజీలో సీట్ అనేది బీసీ కేటగిరీ వాళ్ళు లేదా ఎస్టీ కేటగిరీ వాళ్ళు రిజ్యూమ్ చేసుకోవచ్చు అనమాట ఈ కేటగిరీ ఈ సీట్ వస్తుందని. సో ఇది కూడా మంచి ప్లేస్మెంట్స్ ఉన్న కాలేజే. సో బాయ్స్లో చూసుకుంటే ఓసీ ఈడబ్ల్యూఎస్ నిల్ ఓసీ వాళ్ళకి 362, 456, 649 సో 469 అనమాట. బీసీఏలో 1503, 1941 సారీ ఇలా ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి ఈ యొక్క సీట్లో రావడం జరిగింది. బీసీబీ 260, 1666, 1316, 1491 ఈ ర్యాంక్స్ వాళ్ళకి రావడం జరిగింది. బీసీసీ బీసీడీ 389, 481, 1353, 1372 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి రావడం జరిగింది. బీసీ నీల్ ఎస్సీ వాళ్ళకి 836, 3221 ఎస్సీ వాళ్ళకి ఓకేనా, ఎస్టీ వాళ్ళకి నిల్. సో సో అలాగే గర్ల్స్ ఓసీడబ్ల్యూఎస్ నిల్. సో ఫ్రెండ్స్ కొద్దిగా ల్యాగ్ అవుతుంది అనిపించవచ్చు మీకు, కానీ అదంతా మీరు పక్కన పెట్టి ఒకసారి ఈ వీడియోని లెందీగా ఉన్నా సరే చూడడానికి ట్రై చేయండి. సో దట్ మీరు మీ మీ కేటగిరీ ఏదైతే ఉందో ఆ కేటగిరీ బట్టి మీరు అనుకున్న ర్యాంక్స్కి మీకు వచ్చిన ర్యాంక్కి మీకు వస్తున్న కాలేజ్కి ఒకసారి డిఫరెన్స్ అనేది చూసుకోండి. ఓసీ 1499, బీసీఏ నిల్, బీసీబీ నిల్, బీసీసీ నిల్, బీసీడీ 2433, బీసీఈ నిల్, ఎస్సీ వాళ్ళకి 1495, 3554, 3786 ఎస్టీ వాళ్ళకి నిల్ అనమాట. ఎటువంటి ర్యాంక్స్ కూడా ఎటువంటి సీట్స్ కూడా రాలేదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకోటి ఏంటి అంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎలా పెట్టాలి, అటానమస్ కాలేజ్ చూస్ చేసుకోవడం బెటర్ లేదా ప్రైవేట్ కాలేజ్ చూస్ చేసుకోవడం బెటర్ అనే దాని మీద నేను ఫర్దర్గా వీడియోస్ చేస్తూ ఉంటాను. సో మీకు క్లారిటీ అనేది రావాలని నా నుండి మీకు ఎన్ని వీడియోస్ కావాలంటే అన్ని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో దాన్ని మీకు క్లారిటీ అనేది వస్తే మాత్రం మీకు ఖచ్చితంగా ఈ 3 ఇయర్స్లో మీరు ఎలాంటి స్టూడెంట్ అయినా సరే మీరు చదివే కాలేజ్ బట్టి మీకు వచ్చిన ప్లేస్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకుంటేనే మీరు అనుకున్న గోల్స్ని రీచ్ అవ్వగలరు. లేకపోతే ఈ 3 ఇయర్స్ అనేవి వేస్ట్ అయినట్టే. తర్వాత మీ కాలేజ్ అనేది ప్లేస్మెంట్ చూపించకపోతే ఎటువంటి లాభం లేక మీరు చదివినా చదవకపోయినా వేస్టే కదా. సో అలాంటి కాలేజెస్ అనేవి ఖచ్చితంగా చదవకూడదని ట్రై చేయండి. ఒకవేళ చదివే ఛాన్సే వస్తే అంటే ఒక నార్మల్ కాలేజీలో చదివే ఛాన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ కాలేజ్ని విడిచిపెట్టడానికి ట్రై చేయండి. మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఉంటాయి కదా, ఆ మేనేజ్మెంట్ సీట్స్ కొనడానికి ట్రై చేయండి. సో నేను దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను మేనేజ్మెంట్ సీట్స్ ఎలా కొనాలనేది. సో దాని మీద అంటే స్పాట్ అంటారు కదా, దాన్ని ఎలా ఫర్దర్గా వీడియోస్ అనేవి మీకు రావడం జరుగుతుంది. అండ్ అటానమస్ కాలేజ్ బెటర్ లేదా యూనివర్సిటీస్ బెటరా లేదంటే ప్రైవేట్ కాలేజ్ బెటర్ అనే దాని మీద ఒక వీడియో కూడా చేయబోతున్నాను. సో ఫర్దర్గా వీడియోస్ అన్ని చూడడానికి ట్రై చేయండి. అండ్ అలాగే మిగతా త్రిబులీ అండ్ అలాగే సారీ ఈసీ మెక్ సివిల్ వీటన్నిటి కూడా కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. అవి కూడా చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ యొక్క దగ్గర ఉన్న ర్యాంక్స్ అనేవి అన్నీ మీద నోట్ చేసుకుంటే మీ క్యాస్ట్కి సంబంధించి అప్పుడు మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.